వ్యవసాయ రంగంలో అగ్రగామిగా పేరుగాంచిన నూజివీడు సీడ్స్ లిమిటెడ్ నవంబర్ 20వ తేదీ బుధవారం నాడు యూట్యూబ్ లైవ్ ఈవెంట్ ద్వారా తన కొత్త పరిశోధన వరి రకం NP-8912 ప్రారంభించింది. ఈ వరి వంగడం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలలో రబీ సీజన్ లో సాగుకు అనుకూలం. నూజివీడు సీడ్స్ కంపెనీలోని R&D నిపుణులు NP-8912 సూపర్ ఫైన్ రైస్ వంగడాన్ని అభివృద్ధి చేశారు. 113 నుంచి 118 రోజుల వ్యవధిలో సూపర్ ఫైన్ రైస్ గింజలు పక్వానికి వచ్చి అధిక దిగుబడిని అందించడం ద్వారా NP-8912 ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇది ఖరీఫ్, రబీ అలాగే వేసవి కాలాల్లో సాగుకు అనుకూలంగా ఉంటుంది. NP-8912 ఇతర స్వల్పకాల రకాలతో పోల్చితే అధిక మొత్తంలో ప్రీమియం నాణ్యత గల బియ్యాన్ని ఉత్పత్తి చేయగల సామర్థ్యంలో ప్రత్యేకమైంది. ప్రతి కంకికి 350 కంటే ఎక్కువ గింజలు, 25 సెంటీమీటర్ల వరకు ఉండే పొడవాటి కంకులతో రైతులు అధిక దిగుబడితో లాభాలు పొందుతారు. ఈ రకం వివిధ నేల రకాలు, వాతావరణాలకు బాగా అనుకూలంగా ఉంటుంది. వివిధ వ్యవసాయ పరిస్థితులలో స్థిరమైన దిగుబడిని అందిస్తుంది. విస్తృతంగా పరిశీలించిన తర్వాత ఖరీఫ్, రబీ ఇంతే కాకుండా కొన్ని కొన్ని ప్రాంతాల్లో సమర్లో కూడా చేసినటువంటి వెరైటీ. ఈ వెరైటీ యొక్క పేరు NP-8912 నూజివీడు సంస్థ నుంచి కొత్తగా 108 రోజుల్లో పండేటువంటి కొత్త వరి వంగడం. ఇది చాలా నాణ్యమైనటువంటి ధాన్యం కలిగి ఉంటుంది. జై శ్రీరామ్ అలానే సోనామసూరి రకాలకి దగ్గర దగ్గరగా సరితూగేటువంటి నాణ్యత కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క పంట కాలావధి 115 రోజులు సుమారుగా ఉండటం వల్ల చాలా అనుకూలంగా ఖరీఫ్లో కానీ రబీలో కానీ రైతులు సాగు చేసుకోవచ్చు. నీటి యొక్క రిక్వైర్మెంట్ తక్కువ ఉంటుంది. తక్కువ రోజులు పండే వెరైటీ ఇవ్వడం వల్ల వాటర్ రిక్వైర్మెంట్ తక్కువ ఉంటుంది. బోర్ల కింద సాగు చేయడానికి ముఖ్యంగా చాలా అనుకూలంగా ఉంటుంది. దీంతోపాటు దీనికి BPH అంటే దోమపోటు కూడా తక్కువ ఉంటుంది. అట్లానే కాటేరు గాస్ట్ కూడా తక్కువ ఉంటుంది. సో ఇన్ని రకాల క్యారెక్టర్స్ ఉండటం వల్ల రైతులకు దీని ద్వారా మంచి లాభం కలిగి ఎక్కువ ఎకరాలకి ఎక్కువ విస్తీర్ణంలో సాగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. దీన్ని సాగు చేసుకుని రైతులందరూ మంచి లాభసాటిగా వరి వ్యవసాయం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. ఈ వెరైటీ కొన్ని కొన్ని ప్రదేశాల్లో చౌడున్నటువంటి ప్రదేశాల్లో కూడా బాగా సూట్ అవుతుంది. అందుకనే ఆకలిని సాగు అంటే చౌడు ఉండేటువంటి పొలాల్లో కూడా ఒకవేళ వరి వ్యవసాయం చేసుకోవాల్సిన పరిస్థితి కనుక వస్తే దానికి కూడా ఈ వెరైటీని అనుకూలంగా ఉపయోగించుకోవచ్చు. సో రైస్ వాళ్ళందరూ కూడా ఈ వెరైటీ యొక్క గుణగణాలని గమనించి దీన్ని అడాప్ట్ చేసుకుని గ్రో చేసుకుని లాభం కోరుతున్నాము. ఒకసారి అందరికీ నమస్కారం.